వెల్కమ్ బ్యాక్ టు శ్రీదశిసి ఆన్లైన్ బ్యాచ్ థర్టీ సెవెన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫిఫ్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం థర్టీ సెవెన్ బ్యాచ్ ఫిఫ్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ వన్ లో బైలింగ్ వెల్ లాంగ్వేజ్ లో స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇక్కడ నుంచి వచ్చిన బెనిఫిట్ ఏంటి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఎగ్జామ్స్ రాస్తారు ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి ఓకే సో నెక్స్ట్ మొత్తం మీద ట్వంటీ సిక్స్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు అంటే మొత్తం ఫైవ్ ఇయర్స్ లో శ్రీధర్ సిసిఈఈ నుంచి సెలెక్ట్ అయిన పర్సన్స్ లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ అంటే లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ మెంబర్స్ కి జాబ్స్ వచ్చినాయి ఫ్రమ్ ఓన్లీ శ్రీధర్ సిసిఈఈ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ అంటే ఫైవ్ ఇయర్స్ లో ఓకే సో మీకు ఓన్లీ నంబర్ చూపించి మ్యానిపులేట్ చేయట్లేదు ఎక్కడ మ్యానిపులేషన్ జరగదు ఈ లెవెన్ థౌసండ్ ఫోర్ థర్టీ టూ మెంబర్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ వాళ్ళ హాల్ టికెట్ నంబర్ వాళ్ళ పేరుతో సహా డిస్ప్లే చేస్తున్నారు సో మీరు అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఐ మీన్ అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ శ్రీదశిసి డాట్ కామ్ వెబ్సైట్ అన్న ఓపెన్ చేయొచ్చు ఆర్ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఉంటుంది కదా అందులో చెక్ చేసిన లెవెన్ థౌసండ్ ఫోర్ థర్టీ టూ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి సో నెక్స్ట్ ఇప్పటి వరకు మనం చెప్పింది ట్వంటీ సిక్స్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు ఉన్న సెలక్షన్స్ కదా సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ట్వంటీ ట్వంటీ వన్ సెలక్షన్స్ సో ఆర్ఆర్బీ క్లర్క్ ట్వంటీ ట్వంటీ వన్ లో ప్రిలిమ్స్ మాత్రమే కంప్లీట్ అయినాయి కాబట్టి సో ఈ ప్రిలిమ్స్ సెలక్షన్స్ ఎంత అంటే సిక్స్ థౌసండ్ సెవెన్ ఫోర్టీన్ మెంబర్స్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు సిక్స్ సెవెన్ వన్ ఫోర్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ కేడిసిసి ట్వంటీ ట్వంటీ వన్ సెలక్షన్స్ కేడిసిసి అసిస్టెంట్ మేనేజర్స్ టోటల్ సెలక్షన్స్ ట్వంటీ ఎయిట్ అయితే అందులో ఓన్లీ ఫ్రమ్ శ్రీధర్ నుంచి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ స్టాఫ్ అసిస్టెంట్స్ కేడిసిసి లో నుంచి స్టాఫ్ అసిస్టెంట్స్ టోటల్ వేకెన్సీస్ ఫిఫ్టీ ఫోర్ అయితే అందులో ఓన్లీ ఫ్రమ్ ష్రీధర్ సిసి ఫార్టీ ఫోర్ మెంబర్స్ అసిస్టెంట్ మేనేజర్స్ టోటల్ సెలక్షన్స్ వన్ నాట్ ఫైవ్ అయితే అందులో ఓన్లీ ఫ్రమ్ ష్రీధర్ నుంచి ఎయిటీ టూ మెంబర్స్ ఉన్నారు ఇవంతా చెప్పేది మనం ఓన్లీ ట్వంటీ ట్వంటీ వన్ లో గురించి నెక్స్ట్ ఆర్ఆర్బిఓ ఆర్ఆర్బిఓ లో ప్రిలిం సెలక్షన్ సిక్స్ థౌసండ్ సిక్స్ మెంబర్స్ నెక్స్ట్ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ లో సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ ఇవి కూడా ట్వంటీ ట్వంటీ వన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ ఎస్బీఐ క్లర్క్ ఫైనల్ సెలక్షన్స్ ఇవి యాక్చువల్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది అయితే ట్వంటీ ట్వంటీలోనే బట్ రిజల్ట్స్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చినాయి కాబట్టి ఇవి ట్వంటీ ట్వంటీ వన్ రిజల్ట్స్ కానీ కన్సిడర్ చేసిన ఇంతకు ముందు మనం మాట్లాడిన లెవెన్ థౌసండ్ ఫోర్ థర్టీ టూ ఈ ఫోర్ ట్వంటీ త్రీ మెంబర్స్ లేరు ఓకే సో ఎగ్జామ్ ఏదైతే థర్టీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీలో జరిగింది ఎగ్జామ్ బట్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ వన్లో లో వచ్చినాయి కాబట్టి ఇవి ఇప్పుడు కన్సిడర్ చేస్తూ టోటల్ ఫైనల్ సెలక్షన్స్ ఎస్బీఐ క్లర్క్ ఫైనల్ సెలక్షన్ ఫోర్ ట్వంటీ త్రీ మెంబర్స్ నెక్స్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మీరు ఈ కోర్స్ కనుక తీసుకుంటే మీకు ఆఫర్ చేసే సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే క్వాన్ రీజనింగ్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ కంప్యూటర్ అవేర్నెస్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఈ మొత్తం సిక్స్ సబ్జెక్ట్స్ ని కూడా టూ గా డివైడ్ చేస్తున్నాను నన్ను బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ బేసిక్ లెవెల్ అంటే మనకు తెలిసిందే ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదంతా బేసిక్ లెవెల్లో మనం నేర్చుకుంటాం నెక్స్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ అంటే మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన అంటే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి ఏ డేటా కావాలి ఎంత ఫాస్ట్గా చేయాలి సో దాని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది మీరు ఈ కోర్స్ని కనుక ఆప్ట్ చేస్తే ఈ సిక్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి బేసిక్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ టీచింగ్ మొత్తం ఉంటుంది ఓకే తర్వాత ఈ కోర్స్ని కనుక మీరు ఆప్ట్ చేస్తే మీరు రాయగలిగిన ఎగ్జామ్స్ చూస్తున్నాం ఐబీపీఎస్ క్లర్క్ పిఓఎస్ఓ ఎస్బీఐ క్లర్క్ పీఓఎస్ఓ ఆర్ఆర్బి అసిస్టెంట్ అండ్ ఆర్ఆర్బీ స్కేల్ వన్ ఆర్బిఐ అసిస్టెంట్ ఆల్ ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ ఆల్ పీజీడీబీఎఫ్ ఎఫ్సిఐ అండ్ ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్ సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బేసిక్ లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్ గా డివైడ్ చేస్తున్నాం మన కోర్స్ మొత్తాన్ని అని చెప్పి సిక్స్ సబ్జెక్ట్స్ కి సంబంధించిన టోటల్ కోర్స్ ని బేసిక్ లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్ సో ఈ బేసిక్ లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఓన్లీ టీచింగ్ అవర్స్ అంటే మీకు సబ్జెక్ట్ని మాత్రం నేర్పించడానికి మాత్రమే ఫోర్ ఫిఫ్టీ అవర్స్ ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ ప్లస్సే ఉంటాయి ఫోర్ ఫిఫ్టీ కంటే తక్కువ కాదు సో ఫోర్ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ టీచింగ్ అవర్స్ ఉంటాయి ఓన్లీ సబ్జెక్ట్ నేర్పించడానికే ఫోర్ ఫిఫ్టీ ప్లస్ టీచింగ్ అవర్స్ ఇవి దేని గురించి ఓన్లీ సిక్స్ సబ్జెక్ట్స్ కి బేసిక్ లెవెల్ అడ్వాన్స్డ్ లెవెల్ రెండు కాంబినేషన్ నెక్స్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటుంది అంటున్నాం కదా సో దాని గురించి మాట్లాడుతున్నాం మీకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఏంటి అని అంటే ఏ ఇన్స్టిట్యూట్ కూడా డెఫినెట్ గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చే ఛాన్స్ లేదు ఓన్లీ శ్రీధర్ సి మాత్రమే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ మాత్రం ఇస్తుంది సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎట్లా ఇస్తామంటే సపోజ్ మీరు డిసెంబర్లో జో అంటే నవంబర్ లో మనకు బ్యాచ్ స్టార్ట్ అయింది డిసెంబర్ కి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా డిసెంబర్ ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఏ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాం వేటికి సంబంధించిన అంటే ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం ఏ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఈ రోజు అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మీకు నవంబర్ థర్టీనే రిలీజ్ చేసేస్తాం నవంబర్ థర్టీనే రిలీజ్ అవుతుంది అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మేము ఎగ్జామ్స్గా మీకు పెడుతున్నాం అంటే ఇప్పుడు సపోజ్ ఐబీపీఎస్ పిఓ ఉందనుకోండి సో ఐబీపీఎస్ పిఓ ఎగ్జామ్స్ జరిగితే డిసెంబర్లో ఐబీపీఎస్ క్లర్క్ ఉందనుకోండి ఐబీపీఎస్ క్లర్క్ జరుగుతుంది ఎస్బీఐపీఓ అంటే ఎస్బీఐపీఓని అక్కడ మీకు షెడ్యూల్లో ఇచ్చేది కూడా సో అప్కమింగ్ ఎగ్జామ్స్ని మేము మైండ్లో పెట్టుకుని సో దాని ప్రకారమే మీకు షెడ్యూల్ రిలీజ్ చేస్తాం ఆ షెడ్యూల్ కూడా వన్ మంత్కి సంబంధించిన షెడ్యూల్ ఆ మంత్కి బిఫోర్ మంత్ అంటే ఫస్ట్ తారీఖుకు ఉంటే ముందుగానే ఆ షెడ్యూల్ని రిలీజ్ చేసి మీకు ఇచ్చేస్తాం వెబ్సైట్లో పెట్టేస్తాం నెక్స్ట్ ఇప్పుడు మనం క్లాసెస్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ బైలింగ్ వెల్ లాంగ్వేజ్లో ఉంటాయి ఇంతకుముందు మనం చెప్పాము ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఆర్ టీచింగ్ ఆర్స్ ఉంటాయని సో ఆ టీచింగ్ అంతా కూడా బైలింగ్ వెల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్లో సో అలానే ఉంటుంది బట్ కానీ మెటీరియల్స్ మాత్రం కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి అంటే మీకు సెండ్ చేసే మెటీరియల్ కానీ లేదా మీరు ఎగ్జామ్స్ రాస్తుంటే ఆ ఎగ్జామ్స్ కానీ ఆర్ ఎల్స్ మీకు ఏదైతే పీడిఎఫ్ ఫైల్ ఫార్వర్డ్ చేస్తామో ఆ పీడిఎఫ్ ఫైల్ కానీ మాత్రం కంప్లీట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది కంప్లీట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది బట్ టీచింగ్ మాత్రం లాంగ్వేజ్ లో ఉంటుంది నెక్స్ట్ టాపిక్ వైజ్ టెస్ట్ మనం చెప్పుకున్నట్టు సిక్స్ సబ్జెక్ట్స్లో టీచింగ్ ఆర్స్ ఫోర్ ఫిఫ్టీ ఆర్స్ అని చెప్పాం ఓన్లీ టీచింగ్ మాత్రమే సపోజ్ నువ్వు ఇంగ్లీష్లో ఇంగ్లీష్కి సంబంధించి ఆర్టికల్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది సో దానికి సంబంధించి ఒక టెస్ట్ కండక్ట్ చేస్తాం ఆ టెస్ట్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి కదా సో ఆ ఎక్స్ప్లెనేషన్స్కి వన్ ఫిఫ్టీ ప్లస్ ఆర్స్ అంటున్నావు ఆ ఫోర్ ఫిఫ్టీ ఇంతకు ముందు మనం మాట్లాడింది ఓన్లీ ఏ ఇక్కడ మాట్లాడుతున్న వన్ ఫిఫ్టీ ఏంటంటే అంటే మీరు ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్ కి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఎగ్జామ్స్ అంటే మనం రాసుకునే డైలీ ఎగ్జామ్స్ ఎక్స్ప్లెనేషన్స్ అవి కాదన్న ఇక్కడ మనం మాట్లాడితే టాపిక్ వైజ్ టెస్ట్ అంటే ఆప్టిట్యూడ్ కి సంబంధించి టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ చేసాం ఆ టైం అండ్ వర్క్ ఎగ్జామ్స్ రాస్తావు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ ఎక్స్ప్లనేషన్ కి మనం మాట్లాడుతున్నాం వన్ ఫిఫ్టీ అవర్స్ అని ఓకే నెక్స్ట్ ఈ కోర్స్ డ్యూరేషన్ మొత్తాన్ని టూ టైప్స్ గా డివైడ్ చేస్తున్నాం అంటే కోర్స్ మొత్తాన్ని టూ టైప్స్ గా డివైడ్ చేస్తూ ఒకటేమో సిక్స్ మంత్స్ కోర్స్ అంటున్నాం ఇంకొకటి ట్వెల్వ్ మంత్స్ కోర్స్ రెండింటికి డిఫరెన్స్ ఉంది సపోజ్ మనం సిక్స్ మంత్స్ కోర్స్ ని కనుక ఆప్ చేస్తే మీరు ఒకవేళ సిక్స్ మంత్స్ కోర్స్ ని కనుక ఆప్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ చూడు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఆర్స్ టీచింగ్ ఆర్స్ ఉంటాయి టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుందని చెప్పాం కదా సో ఈ రెండు కంపల్సరీ పీడిఎఫ్ కాపీస్ వస్తాయి వస్తాయినా అంతే మీకంటే సాఫ్ట్ కాపీ వస్తుంది ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది అవి మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ స్పెషల్ లైవ్ క్లాసెస్ ఏమైనా ఉంటే అవి సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్ వరకు మాత్రమే చూడడం కుదురుతుంది అంటే లైవ్ క్లాసెస్ని మీరు సిక్స్ మంత్స్ వరకు చూడొచ్చు అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా సిక్స్ మంత్స్ వరకు వినడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ ఇంక ఇచ్చే ఇంకొక ఆఫర్ ఏంటి అని అంటే అంటే ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత మేము ఆ వీడియోని మీరు ఎండ్ నంబర్ ఆఫ్ టైమ్స్ చూడొచ్చు అంటే మీకు అర్థమయ్యే వరకు సపోజ్ మీరు ఒక రీజనింగ్ చాప్టర్లో సర్క్యులర్ అరేంజ్ స్టార్ట్ చేసావు చూస్తున్నాం నీకు అర్థం కాలే ఇంకోసారి చూడొచ్చు ఇంకోసారి అట్లా చాలా సార్లు మీకు అర్థమయ్యే వరకు చూడొచ్చు సో ఇవి సిక్స్ మంత్స్ కోర్స్ ని కనుక ఆప్ట్ చేస్తే నీకు వచ్చే బెనిఫిట్స్ సో ఒకవేళ నువ్వు ట్వల్వ్ మంత్స్ కోర్స్ ని కనుక ఆప్ట్ చేస్తే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటో అవి చూస్తున్నాం సో ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఆర్స్ టీచింగ్ ఆర్స్ ఉంటాయి టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది పీడిఎఫ్ కాపీస్ కాదు నన్ను ఇక్కడ పంపించేది ఇక్కడ ఏంటంటే ప్రింటెడ్ మెరి మెటీరియల్ ని సెండ్ చేస్తాం నువ్వు సిక్స్ మంత్స్ కోర్స్ చేస్తే నీకు జస్ట్ ఓన్లీ సాఫ్ట్ కాపీ వస్తుంది అదే ట్వల్వ్ మంత్స్ కోర్స్ ని కనుక ఆప్ చేస్తే మీకు పీడిఎఫ్ కాపీస్ మీ ఇంటికి సెండ్ చేస్తాం ఇక్కడ అండ్ వన్ మోర్ కండిషన్ స్పెషల్ లైవ్ క్లాసెస్ ని ట్వెల్వ్ మంత్స్ వరకు చూడొచ్చు ట్వెల్వ్ మంత్స్ వరకు కరెంట్ అఫైర్స్ వినొచ్చు ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నదే ఒక వీడియోని నువ్వు నచ్చినన్ని సార్లు నీకు అర్థమయ్యే వరకు చూడొచ్చు ఇక్కడ ఉండే బెనిఫిట్స్ ఇవి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏం చేస్తున్నా ప్రింటెడ్ మెటీరియల్స్ ని మీకు సెండ్ చేస్తున్నాం ట్వెల్వ్ మంత్స్ వరకు లైవ్ క్లాసెస్ ఉన్నాయి ట్వెల్వ్ మంత్స్ వరకు ఇంకా కరెంట్ అఫైర్స్ కూడా ఓకే నెక్స్ట్ ప్రింటెడ్ మెటీరియల్స్ ని సెండ్ చేస్తున్నాం అని చెప్పాం కదా సో ఇవి ప్రింటెడ్ మెటీరియల్ మెటీరియల్స్ బేసిక్ అడ్వాన్స్డ్ అని చెప్పాం కదా ఆల్రెడీ సో బేసిక్ కోర్స్ కి సంబంధించి సెవెన్ బుక్స్ అడ్వాన్సెడ్ కోర్స్ కి సంబంధించిన త్రీ బుక్స్ సో టోటల్ టెన్ బుక్స్ ని మెటీరియల్ గా మీకు సెండ్ చేస్తున్నాం మీరు ట్వెల్వ్ మంత్స్ కోర్స్ ని కనుక ఆప్ చేస్తే సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించిన టీం శ్రీధర్ సార్ సీతారాం రెడ్డి సార్ రమేష్ సార్ గఫూర్ సార్ శ్రీవాణి మేడం కృష్ణారెడ్డి సార్ రాజేంద్ర సార్ అండ్ సుధీర్ సార్ రీజనింగ్ ఫ్యాకల్టీ రామకృష్ణ సార్ శశి సార్ నాగార్జున సార్ అపర్ణ మేడం నాగబాబు సార్ ఇంగ్లీష్ కంప్లీట్ గా విసు సారే డీల్ చేస్తారు ఇక్కడ మనం మాట్లాడుకునే ఇంగ్లీష్ కూడా అంటే టీచింగ్ ఇంగ్లీష్ కూడా బైలింగ్ వెల్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది బైలింగ్ వెల్ లోనే ఉంటుంది కంప్లీట్ ఇంగ్లీష్ ఏమి ఉంటుంది బైలింగ్ వెల్ లోనే ఉంటుంది నెక్స్ట్ బ్యాంకింగ్ వచ్చి వైవి శివకుమార్ సార్ డీల్ చేస్తారు కరెంట్ అఫైర్స్ బార్గవ్ సార్ అండ్ ముబీన్ సార్ సో ఎలా జాయిన్ అవ్వాలి అని అంటే అఫీషియల్ ఫేస్ అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీధర్ సి డాట్ కామ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే టాప్ బ్యానర్ లో పర్చేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో పర్చేజ్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ కోర్స్ ఇప్పుడు మనం థర్టీ సెవెన్ కదా మీరు థర్టీ సెవెన్ కోర్స్ కనుక తీసుకుని చూస్ బ్యాచ్ అండ్ పర్చేజ్ మనం ఆల్రెడీ చెప్పాం థర్టీ సెవెన్ బ్యాచ్ చూస్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అండ్ లాగిన్ అంటే మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసేయాలి మీ మీ నంబర్ మొబైల్ నంబర్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేస్తాం తర్వాత మీరు ప్రొసీడ్ టు పే పిక్ క్లిక్ చేసి మీరు పేమెంట్ కనుక చేసేస్తే మీరు శ్రీధర్ సిసి స్టూడెంట్గా జాయిన్ అయిపోయినట్టు సో నెక్స్ట్ వ్యాలిడిటీ స్టార్ట్స్ మనం ఆల్రెడీ చెప్తున్నాం ఫిఫ్టీన్త్ నవంబర్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అయితే నీకు ఇన్ఫర్మేషన్ తెలిసేటప్పటికి ఆర్ఎల్స్ నీ దగ్గరకు మనీ అడ్జస్ట్ అయ్యే టయానికి సపోజ్ సెవెంటీన్త్ నవంబర్ ఆర్ ఎయిటీన్త్ నవంబర్ అనుకోండి సో ఎయిటీన్త్ నవంబర్ నువ్వు జాయిన్ అయ్యావు శ్రీదర్ స్టూడెంట్ స్టూడెంట్గా సో నీకు అప్పుడు ఎయిటీన్త్ నవంబర్ నుంచే నీకు అంటే వ్యాలిడిటీ ఎయిటీన్త్ నవంబర్ నుంచే సిక్స్ మంత్స్ అయితే సిక్స్ మంత్స్ ఆర్ ట్వెల్వ్ మంత్స్ అయితే ట్వెల్వ్ మంత్స్ స్టార్ట్ అవుతుంది సపోజ్ నీ అమౌంట్ నీకు ఫిఫ్ ఫోర్టీన్త్ కుదిరింది అనుకోండి ఫోర్టీన్త్ పే చేస్తే మన బ్యాచ్ స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుంచి ఫిఫ్టీన్త్ కదా సో ఫిఫ్టీన్త్ నుంచి సిక్స్ మంత్స్ ఆర్ ట్వెల్వ్ మంత్స్ స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్త్ పే చేస్తే ఫిఫ్టీన్త్ నుంచే స్టార్ట్ అవుతుంది ఓకే సో బ్యాచ్ కంటే ముందు స్టార్ట్ అయినా బ్యాచ్ కంటే ముందే నువ్వు అంటే ఐ మీన్ ఏదైతే స్టార్టింగ్ డేట్ ఉందో దానికంటే ముందే నువ్వు అమౌంట్ పే చేసినా కూడా ఫిఫ్టీన్త్ నుంచే మీ ఐ మీన్ మీ వ్యాలిడిటీ స్టార్ట్ అవుతుంది ఆర్ ఫిఫ్టీన్ తర్వాత ఎప్పుడైతే ఎయిటీన్త్ కానీ నైన్ నైన్టీన్త్ కానీ నువ్వు అమౌంట్ పే చేస్తే అక్కడి నుంచి సిక్స్ మంత్స్ ఆర్ ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది కౌంటింగ్ అయితే ఇప్పుడు సపోజ్ నువ్వు ఎయిటీన్త్ నువ్వు అమౌంట్ పే చేసావు బట్ ఫిఫ్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు కొన్ని క్లాసెస్ అయిపోయి ఉంటాయిగా సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉంటుంది అంటే ఆ వీడియోస్ కూడా మీరు చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఫిఫ్టీన్త్ టు ఎయిటీన్త్ ఏవైతే ఒక త్రీ డేస్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ క్లాసెస్ కానీ జరిగినవి అవి కూడా చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాల్సి వస్తే ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా ఇక్కడున్న మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ